పై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో రెండవ జాబితా కోసం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 64 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ఇప్పటికే సిఈసికి సంబంధించినటువంటి సమావేశం కోసం అయితే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీలో 64 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆమోదం కోసం సిఈసికి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఈ యొక్క లిస్ట్ను అనేది పంపడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం అనంతరం రెండవ జాబితాను కూడా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండవ జాబితాను 2-3 రోజులలో ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో మరింత ఆలస్యమైంది. ఇటీవల రాహుల్ గాంధీ బస్సు యాత్ర నేపథ్యంలో 3 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించిన అనంతరం 4వ రోజు ఢిల్లీ కేంద్రంగా అయితే నిన్న సమావేశం అయితే జరిగిన విషయాన్ని మనం చూసాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండవ జాబితాలో 64 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో 4 స్థానాలను వామపక్షాలకు కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని రెండు స్థానాలను సిపిఐ పార్టీకి 2 స్థానాలు, సిపిఎం పార్టీకి 2 స్థానాలను ఇచ్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తానని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీకి సంబంధించి 2 స్థానాలను భద్రాద్రి కొత్తగూడెంతో పాటు అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గాలను కేటాయించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే సిపిఎం పార్టీకి సంబంధించి మిర్యాలగూడతో పాటు మరొక సీట్ను అయితే ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఈ క్రమంలో వైరా కాన్స్టిట్యున్సీ అయితే ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా పాలేరుతో పాటు మధిరా కాన్స్టిట్యున్సీని కూడా అడుగుతున్న నేపథ్యంలో, భద్రాచలం కూడా అడుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం, మధిరా స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వైరా కాన్స్టిట్యున్సీతో పాటు పాలేరు కాన్స్టిట్యున్సీని కూడా ఇచ్చేందుకు, ఈ 2 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీ ఇవ్వాలనే అంశం పైన అయితే తర్జన పడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 64 సీట్లలో 4 సీట్లు వామపక్షాలకు కేటాయించిన అనంతరం ఉన్న 60 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ సామాజిక వర్గాలకు కూడా సీట్ల కేటాయింపు అనేది జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రంగా 2 స్థానాలను కేటాయిస్తామని చెప్తున్న నేపథ్యంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 34 సీట్లను కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో విడుదల చేసినటువంటి తొలి జాబితాలో కేవలం 12 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను, బీసీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో సుమారు 22 మందికి సంబంధించినటువంటి జాబితాను కూడా ఈ యొక్క లిస్టులో రెండవ జాబితాలో ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా మనం చూడవచ్చు, ఎస్టీ సామాజిక వర్గానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే 12 స్థానాలు కేటాయించాల్సిన నేపథ్యంలో 2 స్థానాలను మాత్రమే కేటాయించి మరొక 10 స్థానాలను కూడా రెండవ జాబితాలో విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం చూసుకున్నట్లయితే అక్కడ 12 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన అయితే జరిగింది. ఇంకా 6 స్థానాలలో అభ్యర్థులను కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 64 సంబంధించినటువంటి స్థానాలలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల నేపథ్యంలో కొంత లిస్ట్ను అయితే రెడీ చేయడం కాస్త కసరత్తుగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ఈ యొక్క ప్రణాళికను రూపొందించుకుంటూ రెండో జాబితాను కాస్త ఆలస్యం చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో ఇటీవల బీజేపీ కూడా ప్రకటించేటువంటి యోచనలో ఉన్న క్రమంలో 2 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు రాష్ట్రంలో పోటీ పడిన నేపథ్యంలో బీజేపీ లిస్టు అనంతరం కాంగ్రెస్ పార్టీ లిస్టు వచ్చే విధంగా అయితే ప్లానింగ్ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో ఈ నెల 25న ఢిల్లీ కేంద్రంగా సిఈసి మరొకమారు సమావేశం కానుంది. ఈ యొక్క 25వ తారీఖు జరుగుతున్నటువంటి సిఈసి సమావేశంలో ఇప్పటి వరకు స్క్రీనింగ్ కమిటీ ఏదైతే లిస్టును ఎంపిక చేసిందో, 64 మంది సభ్యులకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాను ఆమోద ముద్ర వేసిన అనంతరం 25 సాయంత్రం కానీ 26 నాడు కానీ ఈ యొక్క లిస్టును అయితే విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తూ ఉందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు, దసరా పండుగకి లిస్టు రెండవ జాబితా విడుదల చేస్తామన్నటువంటి వస్తున్నటువంటి ఇప్పటికే వ్యాఖ్యలు అయితే ఏవి ఉన్నాయో ఖచ్చితంగా ఆశావాహులందరూ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ దసరా అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ, సద్దుల బతుకమ్మ దసరా పండుగ అతిపెద్ద పండుగ అయిన నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా, ఆశావాహులందరూ కూడా ప్రజల్లోకి ఖచ్చితంగా ఎలక్షన్కి సంబంధించి కేవలం 40 రోజుల సమయం కూడా లేని క్రమంలో పార్టీలకు సంబంధించి, బలోపేతానికి సంబంధించి కానీ అక్కడ క్యాడర్ను కాపాడుకునేందుకు కానీ ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైన నేపథ్యంలో ఈ లిస్ట్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. ఉత్కంఠను ఆశావాహులందరూ కూడా ఎప్పుడు లిస్టు వస్తుందనేటువంటి ఉత్కంఠలో ఇటు పండుగ కూడా కాస్త దూరం అవుతా ఉన్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేవలం 2-3 రోజులలోనే లిస్టును కూడా ఫైనలైజ్ చేసి 25 లేదా 26వ తేదీలలో సిఈసి నుంచి నేరుగా లిస్టును టీపీసీసీ పంపించే ప్రకటన చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు మనం తెలుస్తూ ఉంది. ఈ యొక్క రెండవ లిస్టు అనంతరం అన్ని నియోజకవర్గాలలో కూడా బస్ యాత్రను ఎన్నికలకు సమీపిస్తున్న వేళ అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందు ప్రచారం ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పటి వరకు కూడా బస్ యాత్రను ఇది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని ఇప్పటికే టీపీసీసీ చెప్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇది ఏ విధంగా అయితే కర్ణాటకలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అక్కడ అమలు చేస్తూ ఉందో అదేవిధంగా ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్లను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను తొలి విడతను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రెండో విడతను కూడా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తూ ఉంది. ఇదే క్రమంలో మనం చూడవచ్చు ఈ యొక్క ప్రకటనతో పాటు అనంతరం రెండవ విడతలో మేనిఫెస్టోను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ క్యాడర్ను చైతన్యపరుస్తూ అదేవిధంగా ప్రజల్లోకి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ స్కీమ్లను తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తు చేస్తూ ఉంది. కెమెరామెన్ జహంగీర్తో రామ్ప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.